వెల్కమ్ బ్యాక్ టు కల్నరీ అమోగో ఫుడ్స్. ఈరోజు మనం పల్లి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి బెండకాయ, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, చిల్లీ పౌడర్, టర్మరిక్, కొద్దిగా సాల్ట్. బెండకాయలు ముందుగా కట్ చేసుకుని 2 గంటల ముందు క్లాత్ పైన డ్రై చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు జిగురుజిగురుగా లేకుండా ఉంటాయి. మనం బెండీని ఫ్రై చేయడానికి ఆయిల్ని పెట్టుకుని బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా బెండకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న జాలీని పెట్టుకోవటం వల్ల ఒకవేళ ఆయిల్ బాగా వేడయ్యి ఆయిల్ బయటికి రాకుండా మనం బెండకాయలను తీసుకుంటానికి సులువుగా ఉంటుంది. ఇలా బెండకాయలను అస్తమానం కదపకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక సైడ్ చేసి ఇంకో సైడ్ వేయటం వల్ల అప్ సైడ్ డౌన్ అంటూ కిందకు పైకి, పైకి కిందకి అవుతూ అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. మరీ క్రిస్పీగా కాకుండా ఒక 95% ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయని తీసేసుకుంటే ఆ హీట్కి అవి బాగా క్రిస్పీగా అవుతాయి. మరీ క్రిస్పీగా తీసుకుంటే అవి డ్రై అయిపోయి తింటానికి చాలా బాగుండగా అనిపించదు. ఇలాగా మొత్తం బెండకాయల్ని కొద్ది కొద్దిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ మరీ చల్లగా కాకుండా మళ్ళీ బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసి తర్వాత రెండోసారి వేసుకునే బెండకాయల్ని మనం వేసుకోవాలి. ఇలాగా చూసారా ఆయిల్ బాగా హీట్గా అనిపించింది. నేను అందుకని బెండకాయలను కొద్దిగా పైకి ఎత్తిపట్టి ఉంచాను. అలా కొద్ది కొద్దిగా స్లోగా అన్ని బెండకాయల్ని ఆయిల్లోకి వదిలేసేయాలి. అప్పుడు ఆయిల్ అనేది కడాయిలోంచి బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం పల్లీల్ని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కంప్లీట్గా 90% నుంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మిగిలిన 10% ఆ పల్లీలు వేడి వల్ల ఫ్రై అయిపోతాయి. లేకపోతే కంప్లీట్గా ఫ్రై చేసి తీయటం వల్ల ఆ వేడికి పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ ఎక్కువ ఉండటం వల్ల పల్లీలు అనేవి బర్న్ అయిపోతాయి. ఇది కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే వెల్లుల్లి రెమ్మల్లో తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది గ్రీన్గానే ఉండాలి, బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా నల్లగా అవ్వకుండా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుని మనం తీసుకోవాలి. చూసారా ఆ విధంగా మనం అన్నీ ఫ్రై చేసుకుని అన్నీ దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న టీ స్టైనర్ లాంటిది కానీ మీ దగ్గర ఉంటే ఇలాగ జీలకర్ర, ఆవాలు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకోండి. పల్లీలు బెండకాయ ఫ్రై అనేది ఎంతో ఈజీగా అంటే ఈజీగా తొందరగా రైడిపోయే వంటకం అండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరు చేసినా టేస్టీగా వస్తుంది. ప్లీజ్ ట్రై దిస్. తర్వాత ఒక బేసిన్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, బెండకాయ, తాలింపు అన్నీ ఒక బేసిన్లో వేసుకుని తర్వాత మీకు సరిపడ కారం, సరిపడ కారము, అలాగే కలర్ కొద్దిగా బెటర్గా రావటం కొద్ది పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని అన్నీ సమంగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని అంతేనండి పల్లీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.